ఏమో చెట్లు నడుస్తున్నాయి. మస్తుగున్నాయి పిల్ల, మూడగడుకు వస్తానా? ఆగాగు. ఏం చేస్తున్నావే అత్త, చిన్నపోయి కూర్చున్నావు? ఏం లేదు పిల్ల, పడుకుని లేచినా. చెప్పు ఏంటి ఇట్లా వచ్చిన? ఇంత కూర ఎత్తమేమని వచ్చింది? ఇంత కూరకి ఇంత గిన్నె తెస్తారా? ఏం చేద్దాము, ఇంట్లో ఏం గిన్నెలు లేవు, చేతగాక ఏం కూర ఉండలేదే, ఇంత కూర ఎత్తమేమని వచ్చిన. సరే ఎత్తతి, కూర అయితే ఎద్దు గానీ ఈ ముచ్చటేరికైనాదత్త. ఏం ముచ్చటే? మనం బతకాలంటే అమ్ముడు పోవద్దత్త. గా ముచ్చట ఇప్పుడు ఎందుకే? ముచ్చట ఎందుకు అంటున్నావు అత్త? ఈ ముచ్చట మీద శిర్ష పెట్టాలి. ఏ ముచ్చటనే, ఏం శిర్షనే? పోయినదోరా ఆయన సాన సెక్కిలిగిలి ముచ్చట్లు చెప్తే ఆయన మనం ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినాం కదా. అవును, ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు ఎలా పెడుతున్నావు? మనము ఏ కార్యం చేసినా గణేష్ పూజ అయితే మొదలు పెడతాంగా. గట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏ పని షురు చేసినా కేసీఆర్ జపం లేని పనే మొదలు పెట్టారు. అవును, చెప్పింది నిజమే కోడలా. అధికారానికి ఎక్కినప్పుడు 6 గ్యారంటీలు అభయస్తం అని చెప్పారు. ఇప్పుడు అవి ఏం దాకా వచ్చినట్టు జర చెప్పు. ఓట్లకు నోట్లు ఇచ్చిర్రు, మందికి మందు పోసిర్రు, జనం అంతా పోయి గప్ప గప్ప ఓట్లు గుద్దితిరి, ఇప్పుడప్పుడు అన్న ఏమో 2-3 సురు చేసిర్రు, ఇంకేముంది? అవును, 6-4 ఏమైనాయి అంటే మీరు పుణ్యానికి ఓట్లు వేసిండ్రా అని ఎదురు మాట్లాడబట్టిరి. అవు పిల్ల, అన్ని బటేబాస్ మాటలే. అవునత్త, గీ సీఎం రేవంత్ రెడ్డి ఏదో సుత్త పూస అయినట్లు, ఎదుటోళ్ళు కానట్లు గిట్లా మాట్లాడతాడేందత్త? ఓ అదా, అసలు సీఎం అయితే అనుకున్నాడు ఆయన? ఈ ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, వాట్సాప్లు, గదేదో ఫేస్బుక్ అంట కదా, జనమంతా తప్పుడు ప్రచారం చేస్తే మందంతా కాంగ్రెస్ వైపు చూసింది. గా తీర్మార్ మల్లన్న పేపర్లను దండాలకు గట్టి పోయిన సర్కారుల తప్పులను కుల్లకుల్ల చెప్పే. మరే మొన్న ఈ లేకర్ల ఇల్లు జాగాల మీటింగ్ లో ఈ రేవంత్ రెడ్డి మస్తు తిరుసుకబడ్డాడు కదా. ఈ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇంకా తెలిసేనా బిడ్డ? ఆడికి వచ్చిన ఈ లేకర్లు ఈ దొర గుద్దబట్టినోళ్ళే, పత్రికలల్లా ఛానల్లల్లా ఈయన భజన చేసినోళ్ళే. ఆడికి వచ్చిన ఈ లేకర్లను అసలు వాళ్ళు ఎవరో నకిలీ వాళ్ళు ఎవరో మీరే తేల్చుకోండి అన్నాడంట కదా. అవ్వత్త, నేను కూడిన్నా. ఆ ఈ లేకర్ల మీటింగ్ భుజాన్ని వేసుకున్న వాళ్ళంతా పక్క రాష్ట్రంలో జయగానికి ఇక్కడ ఉన్న దొరకి జయజేలు కొట్టేటోళ్ళేనంట. అవ్వత్త, మనం అనుకుంటాంగా గురిగింజ దాన్ని నలిపెరగక ఎర్ర ఉందని మురిసినట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా విలేకరుల మీటింగ్ లా గట్లనే అనిపించిండు. అందుకే మనం ఓటు అమ్ముకోవద్దు, ఓటు అమ్ముకుంటే అడగలేము నిలదీయలేము, ఈ సోయి తెచ్చుకోవాలి. ప్రశ్న బతకాలంటే ఓటు అమ్ముకోవద్దత్త. మరి మనం ఎందుకు సీఎం కావద్దని ఆలోచన చెయ్యొద్దా? మనం ఎంతో మనకంత దక్కించుకోవాలత్త. సరే తి, అట్నే కానిద్దాం. అయ్యో అత్త, చిన్నోడు అన్నం పెట్టంటే నేను ఇంత కూర అడుకొత్తాను, నీ కాడికి వచ్చి జోలు పెట్టినా, ఇంత కూర అయితే వేసి. అవు కదా, అసలు ముచ్చట మరిసి ముచ్చట్లో పెట్టినాము.